నా ఆఫీస్ కు మా మా పూర్లని అడిగినా అనుకో మా అన్న తోపనే అంటారు నువ్వు పక్కన ఆఫీస్కి పోయినావు అనుకో మా నాన్న తోపు నువ్వు వాడి చెప్తాడు నువ్వు ఆడికి పోయి సోమశేఖర్ తోపు వినాలని అనుకుంటే తప్పది సో నేనేమంటున్నా మరి మీ ఆఫీస్కి వచ్చినాం కదా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా కడ మీరు నా గురించి అడు నేను తోపినా కాదంటే నేను తోపు భా చెప్తా మీరు కూడా రేవంత్ రెడ్డి ఫాలోవరే కదా నేను ఫాలోవర్ని భయ కానీ నువ్వు ఇప్పుడు సీఎం అని మీరు ఎందుకు అంటలేరు మరి ఎవరు అందరు ఇప్పుడు సీఎం సీఎం అని అన్నది వాళ్ళు ఫాలోవర్సే అన్నారు కాంగ్రెస్ పార్టీ లైన్ కాంగ్రెస్ పార్టీకి ఒక లైన్ ఉంటుంది పార్టీ ఒక లైన్ ఇస్తుంది ఆ లైన్ తీసుకొని మనం ముందుకు పోతాం సో రేవంత్ రెడ్డి గారికి ఈ స్టేట్ని ఈ స్టేట్ బాధ్యతలు కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించే బాధ్యతలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు సో రేవంత్ రెడ్డి గారు ఆ జాబ్ అకంప్లీజ్ చేసినాక ఎలక్షన్ అనేది వస్తుంది ఎలక్షన్ వచ్చిన నాడు తెలంగాణ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిన తెల్లారి అధిష్టానం అరే వాళ్ళు తీస్తారు బుక్కులు తిరిగేస్తారుగా ఎవరు ఎఫిషియన్సీ ఎంత ఎంత ఉండే ఎవరు పాత్ర ఏముండే అనేది చూశానులే ఎవరు ఎఫిషియంట్ అంటే ఆ రోజు ఆ రోజు ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆ రోజు ఆ ఎఫిషియన్సీ అవన్నీ సూటబుల్ రేవంత్ రెడ్డి గారు సూటబుల్ అయితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారేమో ఇప్పుడు మీరే అంటారు కదా ఓ దళితుని ముఖ్యమంత్రి చేస్తారా లేకపోతే బీసీని చేస్తారా ఓ ఎస్సీని చేస్తారా ఇవన్నీ సో ఇది ఏది కావాలన్నా అధిష్టానం ఓకే అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి సీఎం అభ్యర్థి ఎత్తాడని చెప్పేసి మీరు అంటున్నా ఓకే అన్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మూడు దాఫలాలు ఉప ఎన్నికలు జరిగినాయి మూడు సార్లు ఏ ఒక్క తాన కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది కారణం ఏది రేవంత్ రెడ్డి గారు వైఫల్యమా కాంగ్రెస్ పార్టీ సముద్రం అంటారు కదా ఆ సముద్రం ఇంకి పోయింది అని ఒక నిదర్శనమా ఇప్పుడు సముద్రం అని నువ్వే అను సముద్రం ఏంటని ఇంకా సముద్రం మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుంది మరి సముద్రం అని గట్టిగా వాదిస్తే ఇంకోటి కూడా ఉంటుంది నువ్వు ఏ కాంగ్రెస్ పార్టీ సముద్రమేనా నేను ఏం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా లైవ్ లో ఉన్నా నువ్వు ఇంకా పది క్వశ్చన్ అడుగు చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సముద్రం సముద్రం ఏదో మరి ఉప్పు నీళ్ళని కూడా ఫిల్టర్ చేసుకుని రావచ్చు బ్రదర్ ఆ ఉప్పు నీళ్ళని కూడా ఇప్పుడు ఆ ఉప్పు నీళ్ళలో బతికే జీవులు చాలా ఉంటాయి అర్థమైందా కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు ఎన్నికలైనా కూడా ఎందుకు గెలవలేకపోయింది నేను ఏమన్నా బ్రదర్ ఇప్పుడు నాయకత్వ లోపాలు ఉండే పార్టీ ఇంకోటి ఏంది లాంగ్ స్టాండ్ లా ఒక పార్టీ పవర్లు ఉన్నప్పుడు ఆ పార్టీ అక్కడ అక్కడున్న కింద స్థాయి లీడర్షిప్ ని కొంచెం వంచి రాజకీయం ఉంటది ఇవాళ మనం టిఆర్ఎస్ పరిపాలన చూస్తున్నాం ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాని మీద ఇబ్బంది పెడుతున్నారు గుంజుకుంటున్నారు ఇవాళ మోడీ రాహుల్ గాంధీకి ఎట్లా చేస్తుండో ఇవాళ మన కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు అట్ల చేస్తారు కేసులు ఇప్పించుడు ఆయన దగ్గర దగ్గర నాకు తెలిసి మా అన్న డబుల్ సెంచరీ అయినట్టుంది కేసుల మీద అంతేనా సో అట్లా నడుస్తుంది సో అందరూ ఒకటే తీరు రేవంత్ రెడ్డి లేక కేసులు ఎదుర్కోవాలనే భావన అందరికీ ఉండదు ఆయన ఎందుకున రోజు సపోర్ట్ చేయకుందాం తీ అని అనుకునేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంకోటి మన దగ్గర ఈ తిని బతికి పవర్ అలవాటు అయిన వాళ్ళు పక్కపాట్లకు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అట్లా కొంచెం డిస్టర్బ్డ్ ఉన్న సినారియోస్ని మళ్ళీ రీగెయిన్ చేయడానికే రేవంత్ రెడ్డి గారి వాళ్ళు ఆశయా కార్యక్రమం చేస్తున్నారు సో మెల్లమెల్ల మెల్లమెల్లగా స్ట్రెంతన్ అవుతున్నాం ఏమంటున్నా ఒకవేళ నేను మొత్తం ఉన్న సీట్లను మేమే గెలుస్తాం భయాన్ని చెప్తలేను అట్లానే మేము గవర్నమెంట్ మాది రాదని కూడా చెప్తలేను ఖచ్చితంగా ఈసారి వచ్చేది కాంగ్రెస్ కాదు సరే అన్న మీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిరా అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కమ్ముడు పోతారు అని చెప్పేసి మాట కూడా నడుస్తుంది నేను ఏమంటున్నా అగ్వక కమ్ముడు పోతారా సగ్వ కమ్ముడు పోతారా మొత్తానికి అమ్ముడు పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా అధిష్టానం కూడా టికెట్ గెలిచేటోనికి టికెట్ ఇచ్చిడు ఎంత ఫోకస్డ్గా ఎంత ఇంపార్టెంట్ గా చూస్తారో గెలిస్తే పోకుండా కాంగ్రెస్ పార్టీ లాయలిస్టా కాదా అనేది కూడా చూస్తారు సో ఈసారి టికెట్ అంత ఆశామాషిగా రాదు నేను ఇట్లా కంఠాస్పదంగా నాకే టికెట్ వస్తుంది అని నేను ఎందుకు చెప్పుకుంటున్నా అంటే నేను ఒక కాంగ్రెస్ లాయలిస్ట్ని దానికి ఉదాహరణ చూసుకుంటే బ్యాక్ ఎండ్లో నేను నా గడిచిన నా జీవితం కానీ నేను అనుభవించిన పదవులు కానీ లేకపోతే నేను చేసిన నా పనితీరు కానీ అది చెప్తుంది సో అట్లా నేను చెప్తున్నా అట్లా నన్నే కాదా నన్నే కాకుండా ఇంకెవడన్నా ది బెస్ట్ అని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఉప్పాల కాన్స్టిట్యువెన్సీల వేరేటోళ్ళకి ఇచ్చిన సోమశేఖర్ రెడ్డి అన్నట్టడు సోమశేఖర్ గురించి ఎట్లయితే పని చేసుకుంటాడో సోమశేఖర్ గురించి ఎట్లయితే గెలవడానికి స్ట్రాటజీ ఉపయోగిస్తాడో ఆ స్ట్రాటజీలన్నీ ఆ క్యాండిడేట్ పైన ఉపయోగించి వారిని కూడా గెలిచేటట్టు చూస్తాం ఖచ్చితంగా ఓకే అన్న కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థులకు అధిష్టానం ఇస్తుంది అధిష్టానం ఇస్తుంది పిసిసి రేవంత్ రెడ్డి అధిష్టానం ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇస్తారు రెండు కలిస్తేనే అవుతుంది కానీ సొంత నిర్ణయాలు తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఆత్ జోడో యాత్రలో భాగంగా కొన్ని చోట్ల టికెట్లు అనౌన్స్ చేశాడు ఇగో సాబ్ రేవంత్ రెడ్డి అనేటైన ఆయన ఇంటికి చేసుకుంటలేడు కాంగ్రెస్ పార్టీ ప పటిష్టంగా ఉండడానికి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేవనికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుండు మీలాంటి వాళ్ళు ఊకి నాలాంటి వాళ్ళు తోటి ఇంటర్వ్యూ తీసుకొని ఏదో కూర్చి కూర్చో అలాగే లేదో అవుట్పుట్ తీస్తారు దాన్ని పరపర ట్రోల్ చేస్తారు మళ్ళీ మా గ్రాఫ్ పడేసే విధంగా మీ ప్రయత్నాలు ఉంటాయి ఏది ఏమైనా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కంటూ ఒక క్యాడర్ ఉంది ఈ తొమ్మిది సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులైనా కాంగ్రెస్ పార్టీలు ఉన్న మొగోడు ఇక కాంగ్రెస్ పార్టీ వదిలిపోయేటోడు కాదు ఎవడు ఎంత ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా ఆ జెండా కిందనే ఉంటాడు ఆ జెండా కోసమే పనిచేస్తాడు సో నీ వంద ప్రశ్నలకి సమాధానం చెప్తున్నా కదా నేను కాంగ్రెస్ పార్టీ జెండానే ఇవాళ తెలంగాణ యువతరం ఎజెండా సో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న యావత్తు యువత ఇవాళ కాంగ్రెస్ జెండా వైపే ఉంది జెండా తోటే ఉంది రేవంత్ రెడ్డి గారి ఇమ్మడే వాళ్ళ అడుగులు కూడా ఉన్నాయి సో యువత దలుచుకుంటే ఏమవుతుందనేది నీకు తెలుసు ఇవాళ తెలంగాణ మోర్ దెన్ అంటే అరవై ఐదు శాతం యువతనే ఉంది ఓకే సో ఇవాళ ఫస్ట్ మోసపోయిన వాళ్ళు తెలంగాణ వచ్చినాక ఓ నేను అంటే అది తెలంగాణ యువతనే సో మోసపోయిన యువత ఎప్పుడు కాల్చి వాత పెడదామా అని రెడీ గుర్రు ఎలక్షన్ ఇంకో నాలుగు నెలలైతే వచ్చేటట్టు ఉంది నాలుగు నెలలు వస్తుంది ఎనిమిది నెలల్లో వస్తుంది ఖచ్చితంగా మీరు ఆ రోజు చూస్తారు రిజల్ట్ ఓకే కేసీఆర్ని గద్దే దింపుడు ఎంత నిజమో కాంగ్రెస్ పార్టీ జెండా ఉప్పల్ గడ్డ పైన అలాగే తెలంగాణ గడ్డ పైన ఎగిరేయడం కూడా అంతే నిజం మొత్తానికి సింగిరెడ్డి సోమశేఖరరెడ్డి ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి అంటుండ అంతేనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కింద పడ్డ కాంగ్రెస్ పార్టీ జెండానే ప్రయారిటీ మీద పడ్డా కాంగ్రెస్ పార్టీ జెండానే ప్రయారిటీ సో ఈ జెండా అనేది అందరితో పాటు నా ఎజెండా కూడా ఈ జెండానే సో ఏదేమున్నా మాకు ఎన్ని కష్టాలైనా ఏదేమున్నా ఈ జెండా కోసమే పనిచేయాలనేది మా ఆకాంక్ష ఈ జెండా కోసమే ప్యాషనేట్గా పాలిటిక్స్లోకి వచ్చినాము ఈ జెండా తోటే జనాలకు కూడా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం కాబట్టి జెండా కోసమే జెండాతో పనిచేస్తాం ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళకు సంబంధించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి ఒక్క మోగాడు కేసీఆర్ కేటీఆర్ ముచ్చట మోడీ వంచే తత్వం అమిత్ షా వంచనకు సహకరించేటోడు రాహుల్ గాంధీ ఒక డైనమిక్ లీడర్ సోనియా గాంధీ త్యాగశీలి కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి ఒక డైనమిక్ లీడర్ కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంప్రమైజ్ పర్సనాలిటీ సబితా ఇంద్రారెడ్డి త్యాగశీలి డికే అర్ణ అవకాశవాదేనేవి మల్లు బట్టి విక్రమ కమిటెడ్ లీడర్ కార్తీక్ రెడ్డి మోసపోయిన నాయకుడు బండి సంజయ్ వారియర్ ధర్మపురి అరవింద్ టాకటివ్ రఘునందన్ రావు ఇంటలెక్చువల్ అద్దంకి దయాకర్ డాషింగ్ హీరో సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కమిటెడ్ లీడర్ శిరీష ఇన్నోసెంట్ పొలిటిషియన్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్